हाय अंडी, वेलकम बैक टू स्वीट वरल। ఎలా ఉన్నారు అండి? అంతా నేనైతే చాలా బాగున్నాను। ఈ రోజైతే నా తమ్ముడు నన్ను అడిగాడండి, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అక్క అనేసి। చాలా ఒత్తుగా ఉంటుంది మా తమ్ముడు హెయిర్, ఇక అది రాలిపోతుంది అక్క నాకు అనేసి చెప్పాడు। అందుకోసం నేను మంచి హెయిర్ ప్యాక్ అయితే వాడి కోసం తీసుకొచ్చేసానండి। ఇది అమ్మాయిలకు కూడా చాలా బెటర్ గా యూస్ఫుల్ అవుతుందండి। చూడండి, ఇక్కడ నేను జామ ఆకులు తీసుకున్నానండి, मरी ముదురుగా ఉండే కాదండి, లేతగా ఉన్న జామాకులు తీసుకున్నానండి। ఇలా ఒక 10 15 ఆకులు దాకా ఉంటాయండి। ఇలా తీసుకొని దాని మెత్తన పేస్ట్ లాగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తన పేస్ట్ చేసుకోండి। అలాగే ఇక్కడ అలోవెరా అండి, నేచురల్ గా ఇంట్లో పెరిగే మొక్కతో ఒక దబ్బ అలోవెరా తీసుకున్నానండి। ఇలా సైడ్ ఉన్న ముళ్ళులన్నీ ఇలా చాకుతో కట్ చేసుకోవాలండి। ఇలా తీసేసుకొని నీట్టిగా మనం ఇందులో ఉన్న గుజ్జు అనేది తీసుకోవాలండి। అలోవెరా మన హెయిర్ కి అనేది చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది। ఎవరైనా గాని ఫస్ట్ టైం పెట్టేటప్పుడు అయితే ఈ అలోవెరా పెడితే చాలా బెటర్ గా రిజల్ట్ అనేది ఉంటుందండి। ఎప్పుడు ప్యాక్స్ పెట్టని వాళ్ళు ఇక్కడైతే ఎన్ని రోజులైనా డైలీ అయినా అలోవెరా అనేది మన హెయిర్ కి అనేది పెట్టొచ్చండి। అసలు హెయిర్ రాళ్ళం అనేది తగ్గి చాలా స్మూత్ గా ఉంటుందండి। ఇక్కడ నేను అలోవెరా తీసుకుంటున్నానండి, మొత్తం జెల్ లాగా ఏటట్టు చేసుకోవాలండి। ఇక్కడ నేను చూపించే విధంగా చేసుకోండి। ఇలా చేసుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలండి। తీసుకొని ఒక సిల్క్ క్లాత్ అనేది తీసుకోవాలండి, ఎందుకంటే వడగట్టే దాంతో అయితే మనకి త్వరగా అనేది దీంట్లో ఉన్న రసం అనేది రాదండి। అందుకోసం నేను ఇక్కడ సిలుగ్గా ఉన్న క్లాత్ అనేది తీసుకున్నానండి, కాటన్ క్లాత్ కూడా వద్దండి, ఎందుకంటే దాంట్లో నుంచి కూడా అలోవెరా జెల్ అనేది రాదు। ఇలా నేను తీసుకున్న జామాకుల పేస్ట్ అండి, ఇలా తీసుకొని అందులో ఉన్న రసం అంతా మనము తీసేసుకొని పిప్పి తీసి పక్కన పడేయాలండి। చూడండి, నేనైతే వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నానండి ఎలా చేస్తున్నాను। ఇక్కడ లైట్ గా వాటర్ అండి, టీ గ్లాస్ సగం కూడా యాడ్ చేయకూడదు, ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేయాలి। ఇలా తీసుకున్న తర్వాత నేను తీసుకున్న అలోవెరా జెల్ అండి, అలోవెరా జెల్ ని ఇలా వేసేసుకోవాలి। ఇలా వేసేసుకొని ఆ జెల్ ని కూడా ఇలా పిండేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది। చూడండి ఎలా వచ్చేస్తుందో, ఇలా మొత్తం అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే చాలా మంది వాటితో కలిసి ఉంటే పెట్టుకోరు కాబట్టి। ఇలా చేసుకోవడం వల్ల మనకి హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్ గా ఉంటుంది। ఇలా ప్యాక్ అనేది బాగా రెడీ అనేది అయిపోయిందండి। చూడండి, నేను చూపించే విధంగా కసేపు కలుపుకుంటే మనకి క్లియర్ గా గుజ్జు అనేది వచ్చేస్తుందండి। వచ్చిన తర్వాత డైరెక్ట్ గా హెయిర్ కి అప్లై చేసుకోవడమే అండి। హెడ్ బాత్ చేసిన హెయిర్ మీదైనా పెట్టొచ్చు, లేకపోతే కోకోనట్ ఆయిల్ పెట్టున్న హెయిర్ మీదైనా పెట్టొచ్చండి, నో ప్రాబ్లమ్। ఇక్కడ మా తమ్ముడికి నేను పెట్టి మరీ చూపిస్తానండి। ఫస్ట్ మీరు దువ్వెనతో ఇలా చిక్కు తీసుకోవాలి, హెయిర్ ఇలా తీసుకొని హెయిర్ కంతా అప్లై చేసేయాలండి। ఏంటి ఇందులో బెనిఫిట్స్, ఎందుకు హెయిర్ రాదు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి, దానికోసం అయితే నేను చెప్తున్నాను। ముందుగా నేను జామాకులు తీసుకున్నానండి, జామాకుల వల్ల అది ఒగ్గురైన పదార్థం అండి, మన హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే చుండ్రు ఉండడం వల్ల అవుతుందండి, డాండ్రఫ్, అందువల్ల మన హెయిర్ ఫాల్ అవుతుంది। ఇంకా జాబ్స్కి వెళ్ళే అబ్బాయిలు ఉంటారు కదండి, కాలేజీలకు వెళ్ళే అబ్బాయిలు ఉంటారు, బయట ఎక్కువగా పనులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉడిపోతుంది, వాళ్ళందరి కోసం అయితే నేను ఈ ప్యాక్ అనేది రెడీ చేశానండి। ఎందుకంటే మా తమ్ముడితో పాటు మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసి వీడియో చేశానండి। ఇది చాలా బెటర్గా జామాకుల్ది మన హెయిర్కి అనేది పట్టించినందువల్ల మన హెయిర్లో ఉన్న చుండ్రు పోయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బెటర్గా పనిచేస్తుందండి। అలాగే నేను ఇక్కడ అలోవెరా తీసుకున్నాను, అలోవెరా అనేది చాలా వాటిల్లో వాడేదేనండి, అందరికీ తెలిసిందేను, అది మనము ముఖ్యంగా వాడుతామండి అన్ని పదార్థాల్లో। ఏంటి అంటే అంత మంచి రిజల్ట్ అనేది అందులో ఉంటుంది అలోవెరా జెల్ అనేది,
మన హెయిర్కే కాదండి మన ఫేస్ కానీ అప్లై చేసుకున్నా పింపుల్స్ సింపుల్స్ ఏమన్నా పోతాయండి. డెఫినెట్లీగా ట్రై చేయండి. అలోవేరా సిల్కీగా ఉంటుందండి, హెయిర్ అనేది సిల్కీగా ఉండేసి హెయిర్ ఒత్తుగా పెరగడానికి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి. ఎందుకు అంటే చాలా బెటర్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మసాజ్ చేస్తూ హెయిర్కి అనేది పట్టించాలండి. వీలైనంత వరకు 1 అవర్ అయితే ఉంచుకోండి. లేదు మాకు కుదరదు అనుకుంటే 1/2 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ అనేది చేసేస్తే చాలా బెటర్గా పనిచేస్తుంది. మీరు ఉదయం పెట్టుకోవచ్చు, సాయంత్రం పెట్టుకోవచ్చు, ఏ టైంలో అయినా అప్లై చేసి ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది.